ಶ್ರೀ ಮಹಾಗನாதிಪತಯೇ ನಮಃ ಶ್ರೀ ಮಾத்ரே ನಮಃ ಶ್ರೀ ಪಾದವಲ್ಲಭದತ್ತಾತ್ರೇಯ ಸದ್ಗುರು ಪರಬ್ರಹ್ಮನೇ ನಮಃ ದक्षिणामನಾಯ ಶೃಂಗೇರಿ ಶರದಾ ಪೀಠಾಧಿೇಶ್ವರula దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గిరిచరణారవిందాభ్యాం నమో నమ ధర్మపురి లక్ష్మీ లక్ష్మీనరసింహపరబ్రహ్మనే నమో నమ స్వధర్మ టీవీలో మాస ఫలితాల్లో భాగంగా అగస్ట్ మాసము అనగా శ్రావణ మాసము కన్యారాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనము చూద్దాము ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కలిస్తే కన్యారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య ఐదు వారికి ఆదివారము బుధవారము గురువారము శనివారము చాలా విశేషమైనటువంటి వారాలు అని చెప్పవచ్చు ఇక గ్రహ సంచార విషయానికి వచ్చినట్లయితే ఈ మాసమంతా కూడా బృహస్పతి ఆరో స్థానంలో దోష ఫలితాలను ఇవ్వబోతు ఉన్నాడు పంచమ స్థానంలో శనైశ్వరుడు కాస్త దోషంగానే ఉన్నాడు తొమ్మిదో స్థానంలో రాహువు దోషాన్నే ఇస్తున్నాడు కేతువు మాత్రము తృతీయ స్థానంలో శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు కాబట్టి ఆలోచన చేసి చూస్తే ఈ మాసమంతా రవి బుధుడు శుభంగా ఉన్నారు శుక్రుడు కేతువు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతున్నారు అని అర్థమవుతోంది ఇక వారి విషయానికి వచ్చినట్లయితే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఈ మాసం దేవాలయాలను సందర్శించటము నియమాలు పాటించటము సోమవార నియమాలు పాటించటము ఉపవాస దీక్షలు చేయాలనేటువంటి ఆసక్తి కన్యారాశి వారికి ఈ మాసము అధికమవుతుంది ప్రయత్నించినటువంటి అంటే మీరు బాగా ప్రయత్నపూర్వకంగా ఏదైనా పని చేయాలి అని అనుకుంటే కనుక ఆ ప్రయత్నం అనేటువంటిది తప్పకుండా సిద్ధించబోతూ ఉన్నది అయితే మీ చుట్టూ ఉన్నటువంటి శత్రువులు కావచ్చు లేకపోతే లే మిమ్మల్ని ఎన్నో రోజులుగా గమనిస్తున్నటువంటి మిత్రులు కావచ్చు వీరి వల్ల మాత్రం కొన్ని కొన్ని పనులు అర్ధాంతరంగా ఆగిపోతాయా అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి మీకు ఎవరైతే ప్రధానంగా శత్రువులుగా ఉన్నారో వారిని ఒక కంట కనిపెట్టి ఉండండి ఈ మాసము వారు అంటే మీరంటే గిట్టని వారితో జాగ్రత్తగా ఉండండి ఉపయోగం లేనటువంటి చిన్న చిన్న అంశాలు ఉంటాయి వాటిని గురించి చాలా ప్రధానంగా ఆలోచిస్తూ ఉంటారు అలాగే విద్యార్థులు కూడా అంతే తమకు సంబంధించినటువంటి పరీక్షల మీద కాకుండా భవిష్యత్తుకు సంబంధించినటువంటి పరీక్షల యొక్క ఆలోచన చేస్తారు తద్వారా ఏమైపోతుంది విద్యార్థులు అనవసరమైనటువంటి విషయాలపై దృష్టి పెట్టకూడదు ఇబ్బంది పడతారు ఇక వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వారికి అభివృద్ధి అనేటువంటిది చాలా బాగుంటుంది తెలియనటువంటి అవకాశాలు మీకు వస్తాయి ఇంతవరకు వివాహం కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో అవివాహితులు వివాహ సంబంధాలు వెతుక్కోవటానికి చూడటానికి ఈ మాసము చివరి రెండు వారాలు చాలా అనుకూలంగా ఉంటాయి వివాహాది శుభకార్యములలో తప్పకుండా పాల్గొంటారు అలాగే గృహంలో సంబంధించినటువంటి మార్పులు కావచ్చు చేర్పులు కావచ్చు కట్టడం కావచ్చు కూలగొట్టడం కావచ్చు ఇవన్నీ చేయటానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ మాసం ఇక ప్రయాణాల విషయంలో వచ్చినట్లయితే మొదటి రెండు వారాల్లో గనక మీరు ఎటైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే ఆ ప్రయాణాల్లో మీ విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోండి ఇక కీలక విషయాలు ఏవైనా ఉన్నట్లయితే మీ ఇంట్లో ఉన్న పెద్దలను కానీ బంధువులను కానీ శ్రేయోభిలాషులను కానీ సంప్రదించి సరి అయినటువంటి నిర్ణయం తీసుకోండి ఆరోగ్యపరంగా అలాగే ప్రయాణపరంగా కూడా జాగ్రత్తలు పాటించమని మరొక్కసారి నేను సూచన చేస్తూ ఉన్నాను అలాగే విద్యార్థులకు మొదటి రెండు వారాల కంటే చివరి రెండు వారాల్లో అవకాశాలు కూడా మంచిగా వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది ఇక ఆరోగ్య విషయం వచ్చినట్లయితే ఆరోగ్య విషయంలో రాశి వారికి ఆగస్టు మాసంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అయితే ఆరోగ్య విషయం సంతృప్తికరంగానే ఉంటుంది సంతాన విషయంలో అభివృద్ధిగా ఉంటుంది చాలా సంతానం పట్ల మీ ఆసక్తి కూడా పెరుగుతుంది మొత్తానికి ఈ మాసమంతా శుభాశుభ ఫలితములతో మిశ్రమంగా మీకు ఉండబోతోంది స్త్రీలకు శుభకార్య నిర్వహణ పాల్గొనటం రెండూ ఉంటాయి నూతన వస్త్రప్రాప్తి కానుకలు కూడా పొందుతారు రాజకీయ నాయకుల విషయానికి వచ్చినట్లయితే రాజకీయ నాయకులకు కొద్దిగా ఆటంకాలు ఉండవచ్చు పదవీ సంబంధమైనటువంటి గండాలు కూడా లేకపోలేదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ఇక వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో పెద్దగా లాభాలు ఉండకపోవచ్చు అలానే పెద్ద నష్టాలు కూడా ఉండవు కాబట్టి మధ్యమంగా సాగుతుంది మరి వారు ఈ మాసం ఏదైనా ఒక ఏడు రోజులు గురుచరిత్ర పారాయణం చేయండి గురుచరిత్ర పారాయణం చేయటం వల్ల దాదాపుగా క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఒక శనివారం నాడు శనైశ్వరుడికి తైలాభిషేకం చేయండి ఒక బుధవారం నాడు గోక్షేత్రంకు వెళ్ళి గోవుకు ఏదైనా మీ చేత తినిపించండి వీలైతే ఒక శివాలయంలో అభిషేకం చేయించండి చాలు దీనివల్ల మరిన్ని అద్భుతమైనటువంటి సత్ఫలితాలు మీరు పొందుతారు మళ్ళీ వచ్చే మాసం మళ్ళీ కలుసుకుందాం నమస్కారం